బేహదు పరం మహాశాంతి. బేహదు మా బేహదు పిల్లలకి మనం ఇప్పుడు లాస్ట్గా అంతిమంగా చేయాల్సిన పురుషార్థం గురించి చెప్తూ ఉన్నారు. బేహదు విశ్వకనికి, విశ్వం మొత్తానికి ఆధారమూర్తులు. బేహద్ అపురూపమైన ప్రేమైన పిల్లలకి, దాదాజీ యొక్క కంటి జ్యోతులకు, కంటికే వెలుగైన పిల్లలకి, విశ్వమునకే వెలుగునిచ్చేటువంటి ఆత్మలకి, అనగా అజ్ఞానత యొక్క అంధకారాన్ని దూరం చేసేవారికి, జ్ఞానం యొక్క వెలుగును వ్యాపింపచేసేవారికి, బాపుని ప్రత్యక్షం చేసేవారికి, సదా ఈశ్వరీయ స్నేహంలో ఇమిడిపోయినటువంటి పిల్లలకి, సదా ప్రతి సెకండు సర్వుల సహయోగిగా అయ్యేటువంటి పిల్లలకి, సదా బేహద్దు బాపుని తెర వెనుక నుండి ముందుకు తీసుకొచ్చేటువంటి, విశ్వం ముందు ప్రత్యక్షం చేసే పిల్లలకి, అంటే పరదానం తొలగించే వాళ్ళకి, సదా సర్వ ఆత్మలకు ప్రత్యక్ష ప్రమాణంగా బాపు స్వరూపంగా అయ్యి ఆకర్షించేటువంటి పిల్లలకి, ఇదే ప్రత్యక్షత ప్రమాణము అని అర్థమైంది కదా. ప్రత్యక్ష ప్రమాణం ఏంటి? బాపు సమానంగా అవ్వటం. పిల్లలు, ఇది అంతిమ కోర్సు. అంతిమ కోర్సు ఎవరు చెప్తూ ఉన్నారు? బేహద్దు దాదాజీ చెప్తూ ఉన్నారు. అది రియలైజేషన్ చేసుకోవాల్సిన కోర్సు. అదేమిటి అనగా, వ్యక్తంలో ఉంటూ అవ్యక్త శరీరమును రియలైజ్ చేసుకోవటం, ఫరిస్తా స్వరూపమును పంచతత్వాల శరీరం లోపల ఉంటూనే రియలైజ్ చేసుకోవటం. ఈ యొక్క పంచతత్వాల దేహం లోపల ఉన్న ఫరిస్తా రూపాన్ని, అవ్యక్త రూపాన్ని ఇమర్జ్ చేసుకోవటం. దీన్ని ఎంతవరకు చేయగలరు అంటే, బేహద్దు కళ పరంధామంలోకి వెళ్ళి పొందటం. అప్పుడే లైట్ హౌస్గా మీరు పవర్ హౌస్గా అయిపోతారు. మాస్టర్ లైట్ హౌస్, పవర్ హౌస్, లైట్ మరియు మైట్ అనగా పవర్నివ్వటం, మైట్ అనగా పవరు, లైట్ అనగా ప్రకాశము. ఈ రెండింటినీ రియలైజ్ చేసుకుంటూ ఉండాలి. ప్రపంచాన్ని ఎలా మేల్కొల్పాలి అంటే, ప్రపంచానికి ఎలా తెలుస్తూ ఉంది? వాయుమండలం మారటంతో ఎలా సృష్టి మారుతుందో మీకు అర్థమైంది. ఎప్పుడైతే బేహద్ దాదాజీ తోటి డైరెక్ట్ పవర్ తీసుకుంటారో, దీనికి మూల స్థానంతో అన్నిటికంటే ఎక్కువ పవరు ఎక్కడి నుంచి వస్తుంది? బాపూజీ యొక్క మూల స్థానంలో జబర్దస్త్ ఎనర్జీ, జబర్దస్త్ పవరు. ఇప్పుడు ఆత్మలందరికీ యాక్యురేటుగా అయ్యి ఒకే సంకల్పం చేయాలి. మేము బేహద్దు కళాపరంధామంలో ఉన్నాము. ఇది నిజంగా
అద్భుతం చేస్తూ ఉంటుంది. అవ్యక్త స్వరూపాన్ని ధారణ చేయటము తమ ఆత్మ లోపల పరమాత్మతోటి కనెక్షన్ జోడించుకొని ఉండటము, బాపుతోటి అటాచ్ చేయి ఉండటం, ప్రపంచంలో తోటి డిటాచ్ అయ్యి ఉండటం, తమ అసలు స్థానం, మూల స్థానం, అసలు స్వరూపం యొక్క స్థితిలో ఉండటం. అప్పుడే వెళ్ళి ఈ పవర్ని సంకల్ప రూపంలో మీరు పొందగలుగుతారు. మీరు సంకల్పం కూడా చేసిన వాళ్ళు అవుతారు. మీకు మీరే ఆటోమేటిక్గా పవర్ని రేసస్ ద్వారా స్ప్రెడ్ చేయాలి. మనము మనమైతే బాపూజీని చూస్తూ ఉన్నాము. ఆయన నుండి లైట్ వస్తూ ఉంది, ప్రకాశం వస్తూ ఉంది. మస్తిష్కంలో బాపును చూస్తూ ఉన్నాం. మస్తిష్కంలో వస్తూ వస్తూ మనం రియలైజ్ చేసుకుంటూ ఉంటాం. మన నలువైపుల నుండి బేహద్ కిరణాలు వెలువడుతూ ఉన్నాయి. ఎంతగా కిరణాలు లెక్కలేనన్నవి బేహద్ కిరణాలు వెలువడుతూ ఉన్నాయి, వెలువడుతూ ఉన్నాయి. ఇది రియలైజ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే లైట్ హౌస్ పవర్ హౌస్గా అవుతూ ఉంటాం. మాస్టర్ లైట్ హౌస్, మాస్టర్ పవర్ హౌస్ అనగా బాప్ సమానంగా అవటం. ఇదే రియలైజేషన్ కోర్సు, ఇదే అంతిమ కోర్సు. దీనితో విశ్వ కళ్యాణం జరుగుతుంది, విశ్వము మారుతుంది, పరివర్తన అవుతుంది, స్వపరివర్తన కూడా జరుగుతుంది, విశ్వ పరివర్తన కూడా జరుగుతుంది, భూమి పరివర్తన అయిపోతుంది. భూమి పరివర్తన అవటము అంటే ఏమవుతుంది? పరమతత్వంలోకి మారిపోతుంది. భూమి ఎక్కడ ఉంది? బ్రహ్మాండంలో, సోలార్ సిస్టంలో ఉంది. ఇవన్నీ గెలాక్సీలు ఉన్నాయి. ఇలా భూమి మారిపోయింది, పరమతత్వాల్లోకి బ్రహ్మాండాలు మారిపోయినాయి అంటే గెలాక్సీలు, యూనివర్సులు, మల్టీవర్సు అన్నీ మారిపోయినాయి, పరమతత్వంలోకి వెళ్ళిపోయినాయి. దీనికి బాధ్యులు ఎవరు? బేహద్ అపురూపమైన పిల్లలే. దాదాజీని తెలుసుకున్నారు, జ్ఞానాన్ని పొందారు, పాలన తీసుకుంటున్నారు. దాదాజీ నుండి ప్రేమను, అటాచ్మెంటును పొందారు. అటాచ్మెంట్ లేకుండా పవర్ అనేది రాదు. ప్యూర్ హీ పవర్ అంటారు కదా, పరదను తొలగించటం, బాపును విశ్వం ముందు ప్రత్యక్షం చేయటం, సర్వ ఆత్మల ముందు ప్రత్యక్ష ప్రమాణ స్వరూపంగా ఆకర్షింప చేయటం, సదా బాపు మరియు సర్వ కార్యక్రమంలో సహయోగిగా అగుట, బాపు యొక్క పేరును పైకి తీసుకురావటం, అందరికీ బాపు ఒక్కడే, ఇలా బాపుని ప్రత్యక్షం చేసేవాళ్ళు విశ్వం యొక్క ఇష్టమైన పిల్లలు, విశ్వమునకే విశేషమైన పిల్లలుగా ఉంటారు.
ఇలాంటి పిల్లలకి బేహద్దుమ్మ హృదయపూర్వకంగా ప్రేస్మృతులు మరియు నమస్తే చెప్తున్నారు. విశేషమైన కార్యక్రమంలో నిమిత్తమైనటువంటి పిల్లలు మీరు. ఏ కార్యం ఏంటి? పెద్ద పెద్ద గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన ఆత్మలు భారతదేశంలోనూ విదేశాల్లోనూ ఉన్నారు. ధర్మశక్తిని కలిగిన వారు ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ధర్మం యొక్క శక్తి ఎక్కడ ఉన్నది? ధర్మ సత్తా కలిగిన వాళ్ళ ద్వారా ధర్మాత్మలను ప్రత్యక్షత చేయటం, ఇది ప్రత్యక్షత పరద ఓపెన్ చేయటం. ఇప్పుడు ఏదైతే ప్రత్యక్షత ప్రారంభమైనదో ఇది ఓపెన్ అయ్యేదే ఉంది. ఏం పరదాను ఓపెన్ చేయాలి? పరద ప్రారంభమైనదా ఓపెన్ చేయటం? పూర్తిగా కాలేదా? ఎప్పుడు ఆరంభం చేయాలి? విదేశాల యొక్క పిల్లలు ఎవరైతే కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి నిమిత్తమై ఉన్నారో వాళ్ళంతా కూడా బేహద్దు పిల్లలే. ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి విశేషమైన కార్యక్రమం ఇదే మిగిలి ఉంది. ప్రత్యక్షంగా ఈ యొక్క పనికి నిమిత్తం మీరందరూ అవ్వాలి. డబుల్ విదేశీ పిల్లలు, విదేశీ పిల్లలు అంతిమ ప్రత్యక్షత హీరో పార్ట్కు మీరు నిమిత్తంగా అయ్యి సేవ యొక్క పురుషార్థానికి శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు. భారతదేశంలో అయితే హల్చల్ పెరిగిపోయింది. భారత్ అంటే ఎవరు? బీకే వాళ్ళు. బీకేలో హల్చల్ ప్రారంభమైనది. మూల మూలల వరకు ధ్వని పెరిగిపోయింది. విదేశాల యొక్క ప్రత్యక్షత ధ్వని భారతీయ కుంభకర్ణులను మేల్కొల్పటమే. భారతదేశం యొక్క కుంభకర్ణులు ఎవరు? అజ్ఞాన అనే నిద్రలో మునిగేవారు. బా పాగయ అంటూ నలువైపులా ప్రచారమైతే చేస్తూ ఉన్నారు. మరలా కుంభకర్ణుల్లాగా నిద్రపోతూ ఉన్నారు. ఈ యొక్క ధ్వనిని భారతీయ కుంభకర్ణులు అందరినీ మేల్కొల్పాలి. మీరే నిమిత్తం కావాలి. ఇప్పుడు కేవలం బాపు వచ్చారన్న మాటను మాత్రమే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా జోరుగా గట్టిగా ఈ నినాదాన్ని లేపాలి. చెవుల వరకు ధ్వని చేరుతుంది. అయినా ఓ చెవిని వింటూ ఓ చెవిని వదిలేస్తూ ఉన్నారు. నిద్రపోయే వాళ్లకు చెవిలో పడినా ఏదో కొంచెం లెగుస్తారు, కదులుతారు, మళ్ళా నిద్రపోతారు. ఏదో హల్చల్ జరుగుతుంది, ఏదో బయట గందరగోళం జరుగుతుంది అనుకుంటారు. ఇది కూడా అవుతుంది. బేహద్దు దాదాజీ జ్ఞానం అయితే వినిపిస్తూ ఉన్నారు, అందరూ వింటూ ఉన్నారు, కానీ ధైర్యం చాలటం లేదు. మాట్లాడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు.
ఆత్మలకు భయమైతే ఉంటుంది. ఆత్మలకు దీదీలు ఏమంటారో, దాదీలు ఏమంటారో, పలాని వాళ్ళు ఏమంటారో, ప్రపంచంలో వాళ్ళు ఏమంటారో అని అనుకుంటూ ఉంటారు. అరే బాపును ప్రత్యక్షం చెయ్యండి, మీకు ఏదైతే లభించిద్దో దీది దాదీల తోటి వారసత్వం అయితే లభించదు కదా. వారసత్వం ఇచ్చేది బాపు. ఇప్పటి వరకు ఏదైతే లభించిందో బేహద్ దాదాజీ నుండే లభించింది. వారసత్వం కూడా తాత నుండే వస్తుంది. అంటే తాత ఉన్నప్పుడు, తాత దగ్గర ఆస్తి ఉన్నప్పుడు, ఆయన స్వ ఆర్జితమైనప్పుడు మనవళ్లకు మనవరాళ్ళకే ఇస్తాడు. ఆ తాత నుండే డైరెక్ట్గా వస్తుంది, దీదీ దాదీల నుండి కాదు. నేనైతే సత్యంగా మాట్లాడతాను, ఎవరైతే ఉన్నారో సత్యంగా మాట్లాడేవాళ్ళే ఉన్నారు. నన్నైతే ఎవరూ కూడా అనలేరు. గ్లాని చేసినా సరే సత్యమే మాట్లాడతా. నిద్రపోయేవాళ్ళు మేల్కొనే విధంగా, నిద్రపోయే వాళ్లను మేల్కొల్పే విధంగా చేస్తాను. వాళ్ళేదో కొంచెం కదిలి హల్చల్ని చూసి ఏదో గొడవ జరుగుతుందిలే అనేవి చెవులారా విన్నా కూడా నిద్రపోతూ ఉంటారు. ఇదేం లేదులే అలాగే చెప్తూ ఉంటారులే. ఎంతమంది వచ్చారు ఇలాంటి వాళ్ళు, తండ్రి అని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని నిద్రపోతూ ఉంటారు. కానీ సమయం అయిపోయింది, పరివర్తన జరుగుతుంది అని ఎప్పుడైతే వాళ్ళకు అనుభూతి అవుతుందో, అద్భుతం అనిపిస్తుందో, వాళ్ళప్పుడు ఒక్క జట్కాతోటి అనగా ఒక ఊపుతో లేచుకొచ్చుంటారు. ఇవన్నీ కూడా ఇక్కడ అనేక సత్తాలు శక్తులన్నీ ఏకత్రితమయ్యి చేస్తూ ఉండాలి. స్టేజీ పైన ప్రేమగా కలుసుకోవటం జరగాలి. వీకే వాళ్ళు పని కాదు ఇది, వీకే వాళ్ళ పని కాదు ఇది. వారి లోపల లోపల బేహద్ బాపు అంటే ఏంటో వాళ్ళకు తెలియటం లేదు. వాళ్ళకు ధైర్యం అనే పాదం లేదు, నడిచే కాలు లేదు. అన్ని శక్తులు ఈశ్వరీయ శక్తి ముందు సమాప్తమే. ఏదైతే ఈశ్వరీయ కార్యము, ప్రత్యక్షత కార్యము స్టార్ట్ అవుతుందో అన్ని వర్గాల వాళ్ళకి కూడా అర్థమైపోతుంది. లక్ష్యం పెట్టుకోండి ఆత్మలందరికీ ప్రేమ లభించాలి అని. అప్పుడే అర్థమవుతుంది ఇది సాధారణమైన వాళ్ళులాగా లేరు, స్పెషల్ పిలుపు అని అర్థమవుతుంది. స్పెషల్ సందేశము అనేది అనుభవం అవుతుంది. ఈశ్వరీయ శక్తి, ఆధ్యాత్మిక శక్తి ఒక్కటే, అది పరమాత్మ యొక్క శక్తి. దీనికోసం
చిరకాలంగా ప్లాన్ తయారు చేయండి. సమయం ఇప్పుడు వచ్చేసింది. అన్ని సత్తాలు ఒకే సూత్రంలో బందీకృతం అయ్యే టైము. ఇంతకాలము బ్రహ్మకుమారి వాళ్ళ టైం అయింది, అందరినీ ఒక సూత్రంలో బంధించాలి అనుకున్నారు కానీ చేయలేకపోయారు. బాపు పరిచయం ఇవ్వటం కోసం మనము ఏదైతే ప్రత్యక్షం చేస్తున్నామో ఒకే సూత్రంలో బంధిస్తూ ఉన్నాం. ఇదైతే చాలా మంచి విషయమే. మనము అదే చెప్తూ ఉన్నాం, ఇంకా ముందుకు వెళ్ళండి సోదరి సోదరులారా. బాపు వచ్చాడు, బాపు పరిచయము అంటూ చెప్పండి. బాపు పరిచయం మీకు లభించింది కదా, బాపు నుండి ప్రేమ లభించింది కదా. సాకారంలోనే ఏదైతే ప్రేమ అయస్కాంతంలాగా పనిచేస్తూ ఉంటుందో అప్పుడు అందరూ కూడా సంఘటితంగా అయిపోతారు. ఇది అయస్కాంతంలాగా పనిచేస్తుంది. అయస్కాంతం ఏ విధంగా తుప్పుని ఆకర్షిస్తూ ఉంటుందో కలియుగంలోని తుప్పు పట్టిన ఆత్మలు అందరూ ఆకర్షించబడతారు. ఇది మీ యొక్క సంఘటన శక్తి, సంకల్పాల యొక్క శక్తి తప్పకుండా కొత్త రంగును తీసుకొస్తుంది. ప్రేమ అనే అయస్కాంతం లాగా మీరు తయారు కండి. అన్ని వైపుల నుండి ఒకేసారి సంఘటిత రూపంలో బాపు యొక్క స్టేజ్ పైన చేరుకోండి. ఇలాంటి ప్లాన్ తయారు చేయండి. ఏం చెయ్యాలి? ప్లాన్ తయారు చేయాలి, బాపును ప్రత్యక్షం చేయాలి అనే దృఢ విశ్వాసం పెట్టుకోండి. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై. బేహద్ పిల్లలకు యాద్ ప్యార్ మరియు నమస్తే. బాపూజీ దసద్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పేటువంటి దివ్య జ్ఞానము మీరు ఇంకా తెలుసుకోవాలి. మా సందేశాల ద్వారా జ్ఞానము, యోగము, ధారణ, సేవను తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో మీరు వీటిని పొందండి. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు.